మా అత్త బంగారం ప్రస్తుతం ఈటీవీ తెలుగులో ప్రసారమవుతున్న తెలుగు టీవీ సీరియల్. టెలివిజన్ సిరీస్ ఫిబ్రవరి 13, 2023న ఈటీవీ తెలుగులో ప్రీమియర్ చేయబడింది మరియు ఇది ప్రస్తుతం ప్రసారమవుతూనే ఉంది. కథ యొక్క ప్రధాన కథాంశం అత్తగారు మరియు కోడలు సంబంధాల గురించి వారి జ్ఞానాన్ని పంచుకోవడం ద్వారా మరియు ఒకరికొకరు తమ విలువలను కనుగొనడంలో మరియు వారి స్వంత గుర్తింపులను కనుగొనడంలో సహాయం చేయడం ద్వారా ఒకరికొకరు మద్దతునిస్తుంది. ఈ సీరియల్ యొక్క ప్రధాన తారాగణం దివ్య గణేష్ మరియు శ్రీరాజ్ బల్లా. శ్రీరాజ్ బల్లా ఒక భారతీయ కళాకారుడు. అతను ప్రధానంగా చిత్రాలలో పనిచేస్తాడు మరియు తెలుగు టెలివిజన్ పరిశ్రమలో అతనికంటూ ఒక పేరు తెచ్చుకున్నాడు. దివ్య గణేష్ భారతీయ నటి మరియు మోడల్. ఆమె ఎక్కువగా తమిళ చలనచిత్రం మరియు టెలివిజన్ పరిశ్రమలో పనిచేస్తుంది. ప్రముఖ మలయాళ నటి శ్రీధన్య మా అత్త బంగారం సీరియల్తో తెలుగు సీరియల్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె కుటుంబ పెద్ద సరస్వతిగా నటించింది. దివ్య గణేష్ సరస్వతి యొక్క కోడలు వేద పాత్రలో మరియు సానురాజ్ ఆమె కొడుకు శ్రీయాన్ పాత్రలో నటించారు. ఫ్రెండ్స్, కింద ఇచ్చిన డిస్క్రిప్షన్ బాక్స్లో మా వెబ్సైట్ nettv4u.com మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీరు చూడవచ్చు. శ్రీధన్య మోడల్, సినిమా నటి, టెలివిజన్ హోస్ట్ మరియు అనేక యాడ్ ఫిలిమ్స్ చేసింది. ఆమె అసలు పేరు గాయత్రి. ఆమె మార్చి 17, 1983న ఎర్నాకులంలోని ఒక సాంప్రదాయ కుటుంబంలో జన్మించింది. ఆమె గ్రాడ్యుయేషన్ విమల కాలేజీలో పూర్తయింది. ఆమె తల్లిదండ్రులు మీడియాపై ఎప్పుడూ ఆసక్తి చూపలేదు, కానీ ఆమెకు అలాంటి రంగంపైనే ఆసక్తి ఉండేది. కానీ ఆమె తల్లిదండ్రులు అందుకు అనుమతించలేదు. ఆ తర్వాత కాలేజీలో పరిచయమైన రిషికేష్ని పెళ్లి చేసుకుంది. అతను త్రిపునితురకు చెందినవాడు. వారి వివాహం ప్రేమ అరేంజ్ రకం. అతను చాలా సపోర్టివ్గా నిలిచాడు. అందుకే రిషికేష్తో పెళ్లి తర్వాత ఆమె వీడియో ఫిలిమ్స్కి రాగలిగింది. ఆమెకు వైష్ణవి మరియు మృణాలిని అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇక దివ్య గణేష్ విషయానికి వస్తే, దివ్య గణేష్ భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఒక నటి. ఆమె ప్రధానంగా తమిళ టెలివిజన్ షోలో పనిచేసింది. ఆమె మోడలింగ్ పరిశ్రమలో కూడా ఉంది మరియు ప్రముఖ బ్రాండ్ల కోసం వివిధ ఫోటోషూట్లు కూడా చేసింది. నటి కమ్ మోడల్, తమిళనాడులోని రామనాథపురం నగరానికి చెందినది. ఆమె ఎప్పుడూ నటిగా ఉండాలని కోరుకుంటుంది మరియు ఆమె అంకిత భావం మరియు నిబద్ధతతో ఆమె తన కళలను సాకారం చేసుకుంది. ఆమె 2015 టెలివిజన్ షో కెలాడి కన్మణితో ప్రారంభమైంది. ఇది ఆమె మొదటి ప్రదర్శన మరియు ఆమె సహనటులు మరియు సృజనాత్మకత బృందం నుండి చాలా నేర్చుకుంది. ఆమె చాలా ప్రతిభావంతురాలు మరియు కష్టపడి పనిచేసే అమ్మాయి. శ్రీరాజ్ బల్లా ఒక భారతీయ దర్శకుడు, చిత్ర నిర్మాత మరియు కథ రచయిత. అతను ప్రధానంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పనిచేస్తున్నాడు. 2015 రాజ్ బల్లా ఎఫ్ఐఆర్ చిత్రానికి దర్శకత్వం వహించారు. మీలో ఎంతమంది మా అత్త బంగారం సీరియల్కు ఫ్యాన్స్? కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలా మా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.